అత్తాకోడళ్లు శారదానామికలు చేపలు పట్టడానికి నదివైపు వెళ్తూ ఉంటారు. అత్తయ్యా, ఇలా ఎంతకాలం చేపలు పట్టుకుంటూ అమ్ముకుంటూ జీవిద్దాం? బతికినంతకాలం కోళ్ళ, నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదత్తయ్యా. సర్లే కోళ్ళ, రేపటి నుంచి మీ ఆయనతో కూలి పనికెళ్ళు, నేను మా ఆయన చేపలు పట్టుకుంటాము, ఆ చేపల్ని అమ్ముకుంటాం, అట్ట వచ్చిన డబ్బుతోని జీవిస్తాం. అబ్బా అత్తయ్య, ఇలా బ్రతకడం ఇష్టం లేదంటే చేపలు పట్టుకుని బ్రతకడం కాదు, కూలి పనులు చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో బ్రతకడం ఇష్టం లేదని అర్థం అత్తయ్య. నీ అర్థం ఏదైనా కావచ్చు కోళ్ళ, కానీ మనకున్న మార్గాలను అనుసరిస్తానే మనం జీవించాలి, మన పిల్లల్ని బతికించుకోవాలి. ఆశ పడకూడదు, అత్యాశకు పోకూడదు. అంటే అత్తయ్య, మనం బ్రతికినంతకాలం ఇలా చేపలు పట్టుకుని బ్రతుకుదామని ఫిక్స్ అయ్యారా? ఇంకే మార్గం లేదంటారా? ఉంటే సంతోషం లేదు, లేకపోతే బాధ లేదు. ఎందుకంటే ఈ జీవితం దేవుడిచ్చింది, ఎట్టా బతకాలో ఆయన నిర్ణయించినట్టు అట్టా బతికేద్దాం. కాదని ఎటెళ్ళినా మన చేతులారా మన జీవితాలను నాశం చేసుకునే వాళ్ళం అవుతాం కోళ్ళ. మీరెంత చెప్పినా ఎలా చెప్పినా ఇలా చేపలు పట్టుకుని బ్రతకడం నాకు ఏమాత్రం ఇష్టం లేదత్తయ్య. ఈ వాదన నీకు నాకు రోజు ఉండేదే కదా కాని అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ నది దగ్గరికొచ్చారు. శారద నదిని చూస్తూ, అమ్మా నువ్వు ఏ నదివో తెలియదు గాని నాకు మాత్రం జీవనది అయ్యావు తల్లి. రోజు మేము ఓపికతో పట్టుకునేంత వరకు చేపలనెత్తున్నాం, ఈరోజు కూడా అట్టాగి అన్ని చేపలు నువ్వు తల్లి అని చేతులు జోడించి వేడుకుంటుంది. అది విని కోడలు అనామిక అసహనంగా, అబ్బా అత్తయ్య, కోరుకునేటప్పుడు కూడా చేపలనే ఇవ్వమని కోరుకుంటావా? లేకపోతే బంగారు చేపలు నువ్వు తల్లి అని వేడుకోమంటావా కోళ్ళా? అవునత్తయ్య, నిజంగానే మనం బంగారు చేపలు నువ్వు తల్లి అని వేడుకుందాం. నువ్వెట్ట కోరుకోగానే అట్ట నదిలో నుంచి బంగారు చేపలు వస్తాయా కోళ్ళా? అట్లా వచ్చేటట్టుంటే ఎంత బాగుండేదో కదా అత్తయ్య. పగటి కలలొద్దు కోళ్ళా, వచ్చిన పంజూడు. ఎండ ఎక్కువవుతుంటే చేపలు పడ్డం కష్టమవుతుంది. ఇక మాటలు పక్కన పెట్టి చేపలు పట్టడం మొదలెట్టు. అసలే ఈరోజు మీ మామయ్య గారు చేపలు పట్టడానికి వస్తానని చెప్పాడుగా కోళ్ళా, కానీ అని శారద చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా, ఏమిటత్తయ్య, ఈరోజు మావయ్య చేపలు పట్టడానికి వస్తానని చెప్పాడా? అవునే, వస్తానన్నాడు. ఎందుకత్తయ్యా? ఎందుకంటే మనం సరిగ్గా చేపలు పట్టడం లేదంట, సరిగ్గా అమ్మడం లేదని, సరిగ్గా డబ్బులు ఇంటికి తీసుకురావడం లేదని మనమే సందేహపడుతున్నాడే. అవునా? అయితే ఈ పూట మనం ఎక్కువ చేపలు పట్టి ఎక్కువ ధర కమ్ముదాం. నేను కూడా అదే అనుకుంటున్నాను కోళ్ళ అని అత్తాకోడలు మాట్లాడుకుని నది ఒడ్డున నిలబడి చేపలు పడుతూ ఉంటారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ అత్తాకోడళ్ళు చేపలు పట్టడం పూర్తి చేస్తారు. అప్పుడే ప్రసాద్ వాళ్ల దగ్గరికొస్తాడు. చేపలతో నిండుగా ఉన్న బుట్టని చూసి సంతోషపడతాడు. వారెవ్వా, ఈరోజు ఈ అత్తాకోడళ్ళు చాలా చేపలే పట్టినట్టున్నారు. అవును మావయ్య, ఈరోజు మీరొస్తారని అత్తయ్య చెప్పింది, అందుకే ఎక్కువ చేపలు పడుతున్నాం. ఇంకా పడతా ఉండండి కోళ్ళ, ఈరోజు మనకి చాలా చేపలు అవసరం ఉంది. ఒక హోటల్ వాళ్ళు అడిగారు, నేనెళ్ళి ఈ చేపలు ఇచ్చేసి మళ్ళీ వస్తాను. అలాగే మావయ్య, మీరొచ్చేసరికి మళ్ళీ చేపలతో బుట్టను నింపేస్తాం. ఏమంటారత్తయ్య? నువ్వు మాట్లాడుతున్నావు కదా కోళ్ళ. అత్తాకోడలు మాట్లాడుకుంటారో పోట్లాడుకుంటారో లేదంటే చేపలే పడతారో మీ ఇష్టం, నాకు మాత్రం మళ్ళీ బుట్ట నిండా చేపలు కావాలి. శారదా, ఇంక నేను ఎల్లొస్తాను. సరేనండి అని శారద చెప్పగాని ప్రసాద్ చేపలు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే, అత్తాకోడలు తిరిగి మళ్లీ చేపలు పట్టడం మొదలుపెట్టారు. నిరాశగా ముఖం పెట్టిన అనామిక ఇలా అంటుంది, ఏమిటత్తయ్య ఇది? తప్పదు కోళ్ళ, చేపలు పట్టడం మనకు తప్పదు, కాని మొదలెట్టు, మళ్ళీ మీ మావి వస్తాడు. ఆ పని మీద ఉన్నాను అత్తయ్య అని అనామిక చేపలు పడుతూ ఉండగా అప్పుడు అనామికకి నదిలో ఎగురుతున్న బంగారు చేపలు కనిపిస్తాయి. నిజమా కాదా అని మళ్లీ ఆ ఎగురుతున్న చేపల్ని చూస్తుంది అనామిక. అవి నిజంగా నిజమైన బంగారు చేపలే. అనామిక ఎంతో సంతోషిస్తుంది. అత్తయ్య అత్తయ్య, అదిగో బంగారు చేపలు ఎగురుతున్నాయి, ఒకసారి చూడండి. అవును కోళ్ళ, బంగారు చేపలే నిజంగా ఎగురుతున్నాయిగా. అత్తయ్య, నాకు ఒక అనుమానం కలిగింది. ఏమిటి అది? నదిలో బంగారు చేపలున్నాయంటే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బంగారు నిధి ఉండే ఉంటుంది. నేనెళ్ళి ఆ బంగారు నిధిని చూసొస్తాను అత్తయ్య అని అనామిక అనగానే శారదకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, ఏంటి అకోళ్ళ నువ్వు చెప్పేది,
బంగారు చేపలు ఎగురుతున్నాయని, నదిలో బంగారు ఏది ఉంటుందని నదిలోకి వెళ్ళి చూసి వస్తావా? నీకు బంగారు బిచ్చి పట్టుకొద్దే, బంగారం లేదు ఏమీ లేదు, ముందు చేపలు పట్టు. ఇక కాసేపట్లో మీ మామయ్య వస్తాడు, బొట నిండా చేపలు కనబడాలి, లేదంటే మీ మామయ్యకి చాలా కోపం వచ్చేద్ది. అత్తయ్య, మామయ్య వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, నేను ఇలా నదిలోకి వెళ్ళి అలా బంగారునిది ఎక్కడుందో చూసి వచ్చేస్తానుగా. వద్దు కోళ్ళ, బంగారు చేపలున్నంత మాత్రనా బంగారునిది ఉండదు కోళ్ళా. నాకు నమ్మకం ఉందత్తయ్య, బంగారు చేపలున్నాయంటే ఖచ్చితంగా బంగారు నిధి ఉంటుందని నా నమ్మకం. ప్లీజ్ అత్తయ్య, నేను ఇలా వెళ్ళి అలా బంగారపు నిధిని చూసి వస్తాను. నిజంగానే బంగారు నిధి ఉంటే ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం. ఇక నీకు చెప్పడం నా వల్ల కాదే తల్లి, కాకపోతే బొట్ట నిండా చేపలు బట్టి వెళ్ళుకోవాలా. మీ మామయ్య వస్తే నేను ఏదో ఒకటి చెబుతానుగా. సరే అత్తయ్య అని చెప్పి అనామిక చేపలు పట్టి బుట్టని నింపుతుంది. అత్తయ్య, చేపలు బుట్ట నిండుగా పట్టేశాను, ఇక నేనైతే వెళ్ళి బంగారు నిధి కోసం చూసొస్తాను అని అనామిక ఆలస్యం చేయకుండా నదిలోకి దూకింది. శారద కంగారు పడుతూ చేపలు పడుతూ ఉంటుంది. ఇంతలో చేపల కోసం ప్రసాద్ వచ్చాడు. కోడలు అనామిక అక్కడ కనిపించలేదు. శారద, కోళ్ళెక్కడా? కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇద్దరం ఒకే దగ్గర ఉండడం వల్ల చేపలు సరిగ్గా పడ్డం లేదని, అక్కడెక్కడో దూరంగా వెళ్ళి పడతానని చెప్పి వెళ్ళింది. నువ్వు ఎక్కడ పట్టే ఎట్టా పట్టినా చేపలు కావాలిగా, అందుకే వెళ్ళి అని చెప్పానండి. దాంతో వెళ్ళింది, మళ్ళీ చేపలు తీసుకుని వస్తుందిలేండి. అక్కడెక్కడో వద్దు శారదా, ఇక్కడే పట్టండి. అయినా ఇద్దరూ కలిసి పట్టిన చేపలు చాలు, ఇంక ఈ రోజుకి ఇంటికి వచ్చేయండి. సర్లేండి, కోడలు రాగానే నేను తీసుకుని వస్తానుగా, మీరు చేపలు తీసుకుని వెళ్ళండి. కోడలు రాగానే తను నేను ఇంటికి వచ్చేస్తాం. సరే శారదా అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద నదిలోకి చూస్తూ, అన్నామేకా, ఏమే కోళ్ళ, నేను పిలిచే మాటలు వినబడుతున్నాయా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అనామిక నదిలోపల నుంచి పైకొచ్చింది. అత్తయ్య, మన అదృష్టం బాగుంది, ఇక మనం చేపలు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నదిలో బంగారు నిధి ఉంది, ఆ బంగారు నిధిని తీసుకెళ్లి మనం అమ్ముకుంటే చాలత్తయ్య, ధనవంతులు అయిపోతాం. నువ్వేం చెబుతున్నావో నీకైనా అర్థమవుతుందా కోళ్ళ? నిజమే చెప్తున్నాను అత్తయ్య, నదిలో బంగారపు నిధి ఉంది, నేను చూశాను. మీరు కూడా నాతో పాటు రండి, మీకు ఆ బంగారపు నిధి ఎక్కడుందో, అసలు ఎలా ఉందో చూపిస్తాను, రండత్తయ్య అని చెప్పి అత్తగారు శారదని తీసుకుని కోడలు అనామిక నదిలోకి వెళ్తుంది. నదిలో అత్త కోడలు ఈత కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. బంగారు చేపలు ఎగురుతూ ఉంటాయి. శారద వాటిని అయోమయంగా చూస్తూ ఉంటుంది. అత్త కోడలు నదిలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక మెరుస్తున్న పెట్టె కనిపిస్తుంది. శారద భయపడుతూ గబగబా నీళ్లపైకొచ్చి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. అత్తయ్య భయపడింది అనుకుని అనామిక పెట్టెను తీసుకుని ఒడ్డుకొచ్చింది. శారద భయం భయంగా ఆ పెట్టెను చూస్తూ ఉంటుంది. అత్తయ్య, ఆ పెట్టెను తెరవండి, ఆ పెట్టెలో ఖచ్చితంగా బంగారు ఉంటుంది. వద్దు కోళ్ళ, నా మాటిను, ఈ పెట్టెను జొత్తంటే బంగారు నిదున్న పెట్టిలాగలేదే, ఏదో ఒక దుష్టశక్తిని బంధించేసి ఇట్ట నదిలో పాడేసి ఉంటారనిపిస్తుంది నాకు. అబ్బా అత్తయ్య, మీకన్నీ అనుమానాలే, అలాంటివేమి ఉండవు, ఖచ్చితంగా బంగారమే ఉంటుంది. చూడండి అత్తయ్య, నేను ఓపెన్ చేస్తానుగా. వద్దు కోళ్ళ, నేను ఒకడున్నానమ్మా, నేను పారిపోతున్నాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అనామిక అతి కష్టం మీద పెట్టెని ఓపెన్ చేస్తుంది. అంతే, మెరుస్తున్న బంగారు మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు వెలుగు చూసి శారద ఆగిపోతుంది. అనామిక సంతోషపడుతుంది. అత్తయ్య అత్తయ్య, ఇదిగోండి, నేను చెప్పినట్టుగా ఈ పెట్టెలో ఏ దుష్టశక్తి లేదు, బంగారు ఉంది, ఇలా రెండత్తయ్యా అని గట్టిగా కేకేస్తుంది. శారద పిలుపు వింటుంది. అక్కడ మెరుపు వెలుగుని చూసి నెమ్మదిగా బంగారం ఉన్న పెట్టె దగ్గరికొస్తుంది. ఆ పెట్టె నిండా బంగారం ఉంటుంది. అత్తా కోడళ్ళు చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందపడతారు. అత్తయ్య, ఇక మనం చేపలు పట్టుకోవాల్సిన అవసరమే లేదు, మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అత్తయ్య అని చెప్పి అత్తా కోడలిద్దరూ కలిసి బంగారు నిధి ఉన్న పెట్టెను భద్రంగా ఇంటికి తీసుకుని వెళ్తారు. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పేద ఇంటికి కోడలిగా వచ్చిన రిచ్ అనామికాకి 5వ నెల. నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లో నుంచి నెమ్మదిగా బయటకొచ్చి, అత్తయ్యా అత్తయ్యా అని కొంచెం గట్టిగా పిలుస్తుంది. శారద పరుగున అనామిక దగ్గరికొచ్చింది. కంగారు పడుతూ, ఏంటమ్మా అంత గట్టిగా అరిచావు,
ఏమైంది? ఇప్పుడు నేనెక్కడున్నాను అత్తయ్య? ఇంటి బయట నిలబడున్నావు కోళ్ళా. ఇప్పుడు నాకెన్నో మంది అత్తయ్య? 5 నెలకోళ్ళా. మొన్ననేగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాగా బాగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ మేడం చెప్పిందిగమ్మా కదా అత్తయ్య. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి అత్తయ్య అని అనామిక అనగాని శారద కంగారు పడుతూ, ఒక్క నిమిషం కాళ్ళ, చెక్క కుర్చీ తీసుకొస్తాను. అత్తయ్య, నేను చెక్క కుర్చీలో కూర్చోనని చెప్పానా లేదా? నా కోసం తీసుకొచ్చిన ఆ సింగిల్ సోఫా కుర్చీ ఉంది కదా, దాన్ని తీసుకొని రండి. వామో కోళ్ళ, ఆ కుర్చీని ఎత్తుకొని రావడం నా వల్ల కాదమ్మా, చెక్క కుర్చీ తీసుకొస్తానులే. వద్దత్తయ్య, నేను ఆ సింగిల్ సోఫాలోనే కూర్చుంటాను, వెళ్ళి ఆ సింగిల్ సోఫానే తీసుకొని రండి. నా ఒక్కదాని వల్ల కాదు కోళ్ళ, పెరట్లో మొక్కలకి నీళ్ళు పడుతున్న మావి ఉన్నాడు కదా, పిలవండి అత్తయ్య, ఇద్దరు వెళ్ళి నేను కూర్చుని నా సింగిల్ సోఫాని మాత్రమే తీసుకొని రండి. మీ మావి వద్దులే తల్లి, నేనే తీసుకుని వస్తానులే. మావి ఎందుకు వద్దత్తయ్య? ఇద్దరు పట్టుకుని తీసుకురావచ్చు కదా. అయినా మీ మావి వద్దులే కోళ్ళ, నేను ఏదో ఒకలాగా తీసుకొస్తానుగా. మావికి ఏదైనా పని చెప్పడానికి మీరెందుకంట అంత భయపడతారు? అది భయం కాదు కోళ్ళ, భర్తకిచ్చే గౌరవం. నాకు అలా అనిపించడం లేదు, మావయ్య అంటే మీకు భయం అనిపిస్తుంది. మావయ్యా, మావయ్యా అని గట్టిగా పిలుస్తుంది. పెరట్లో ఉన్న ప్రసాదు కొంచెం కంగారు పడుతూ అత్తాకోడలిద్దరి దగ్గరికి వచ్చాడు. ఏమైంది కోళ్ళ? మావయ్య, మీరు అత్తయ్య ఇద్దరు వెళ్ళి ఇంట్లో ఉన్న సింగిల్ సోఫాని తీసుకొని రండి. అలాగే కోళ్ళ, పద శారద అని ప్రసాద్ చెప్పి శారదని తీసుకొని అక్కడి నుంచి ఇంట్లోకి వస్తారు ఇద్దరు. హాల్లో ఒక మూల ఆ సింగిల్ సోఫా కనిపిస్తుంది. శారదా ప్రసాదులు ఆ కుర్చీ దగ్గరికి వస్తారు. మీరిలా? శారద, అనామిక మనకి కోడలు కాదు, కూతురు. మన కూతురు గర్భవతిగా ఉంటే మనం చేసేవాళ్ళమా కాదా? ఇప్పుడు కూడా అంతే పద అని ఇద్దరూ మాట్లాడుకొని శారదా ప్రసాదులు ఆ సోఫా కుర్చీని తీసుకుని బయట నిలబడిన అనామిక దగ్గరికి వచ్చి వేస్తారు. ఇక అనామిక ఆ కుర్చీలో కూర్చుంటుంది. అమ్మా, ఇంక నేను వెళ్ళనా తల్లి? వెళ్ళండి మావయ్య అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య, డాక్టర్ నాకు ఫ్రూట్స్ పెట్టమని చెప్పింది కదా. అవును కోళ్ళ, సిద్ధంగానే ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రండి అత్తయ్య, తింటాను అని చెప్పగానే శారద లోపలికి వెళ్ళి ఒక గిన్నెలో ఉన్న పళ్ళం తీసుకుని అనామిక దగ్గరికి వచ్చింది. 5వ నెల కడుపుతో ఉన్న అనామిక ఆ పళ్ళని చూసి, నిజం చెప్పండి అత్తయ్య, ఈ పళ్ళని కొనుక్కొచ్చారా? ఎక్కడైనా రోడ్ల మీద పడుంటే ఏరుకొచ్చారా? ఎంత మాట అన్నావు కోళ్ళ, రోడ్ల మీద ఏరుకు రాలేదు. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని అమ్ముకుంటారుగా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను కోళ్ళ, అందుకే ఇవి ఇలా ఉన్నాయి. వెళ్ళండి, ఇలాగే నా కళ్ళ ముందు నిలబడ్డారంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు, వెళ్ళండి అని అనామిక గట్టిగా చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున రమేష్ పనిచేస్తున్న గ్యారేజ్ దగ్గరికి అతని తల్లి శారద వచ్చింది. నువ్వెందుకమ్మా గ్యారేజ్కి వచ్చావు? రావలసిన అవసరం వచ్చింది బాబు. అమ్మా, ఇప్పుడు అనామికకి 8వ నెల, జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ వసంత గారు చెప్పారు కదా. బాబు, నీరిచ్చి భార్యని ఒక గాజు బొమ్మలాగే చూసుకుంటున్నానులే, నేను వచ్చిన 1 గంటకి ఏమీ కాదు. అయినా అనామిక పొడుకున్న తర్వాతే నేనట్ట నీ దగ్గరకు వచ్చా, నాకు నీతో మాట్లాడాలనిపించింది బాబు. ఇంటికి వస్తాను కదమ్మా, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళు. లేదు బాబు, ఇంటి దగ్గర రిచ్చుకోళ్ళ అనామిక ఉంటది, నీతో మాట్లాడనివ్వదు. నేను ఎన్నిసార్లు పిలిచినా వస్తున్నానమ్మా అని అంటావు, కానీ నువ్వు రావు, అందుకేరా నేనే నీ దగ్గరికి గ్యారేజ్కి రావాల్సి వచ్చింది. సరేనమ్మా, అదిగో అక్కడ టీ కొట్టుంది కదా, అక్కడుండు, నేను మా సార్కి చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తాను. సరే బాబు, నువ్వు వచ్చేదాకా నేను అక్కడి నుంచి మాత్రం కదలను, ఆ విషయం మర్చిపోబాక. లేదులేమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళి అక్కడే ఉండు అని చెప్పి రమేష్ లోపలికి వెళ్ళిపోతాడు. టీ కొట్టు దగ్గర శారద కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే తన సెల్ఫోన్ మోగుతుంది. హలో అని శారద అంటుండగా అప్పుడే పళ్ళ షాపు దగ్గరున్న ప్రసాదు, శారద, కోడలికి ఏ పళ్ళు తీసుకురమ్మంటావు? ఎంతకి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? రోడ్డు పక్కన పళ్ళ బండుందిగా, అక్కడున్నాను.
రోడ్డు పక్కనుండే బండి మీద పళ్ళం తీసుకొస్తే మన కోడలు తెందండి. ఆ పళ్ళం చూసి తిట్టిన తిట్టకుండా తిడతా, ఆ పళ్ళతోనే మన ఇద్దరిని కొడతది. అంత ఖచ్చితంగా ఎట్టా చెప్తున్నావు సరదా? ఎప్పుడైనా కోడలు నిన్నట్ట కొట్టిందా ఏంటి అని ప్రసాద్ అడగగానే టీ కొట్టు దగ్గరున్న శారద కంగారు పడుతూ, నన్ను కొడతదా? కోడలో నన్ను ఎందుకు కొడుతుంది చెప్పండి. ఇప్పుడు అదంతా ఎందుకు గాని శారదా? పళ్ళు తీసుకురావాలా వద్దా అది చెప్పు. పళ్ళనే ఏదైనా పేరున్న మాటలో నుండి తీసుకురండి, అప్పుడే కోళ్ళ తింటది, తనకి మన మీద ఉన్న కోపం కూడా పోయిద్ది. సరేలే, పెద్దగా పేరున్న మాటలోకి వెళ్ళే తీసుకొస్తానులే అని చెప్పి ఆ పళ్ళబండి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. టీ కొట్టు దగ్గర ఉన్న తల్లి శారద దగ్గరికి రమేష్ వస్తాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నాతో అంతగా మాట్లాడే విషయం? బాబు కోడల్ డెలివరీ ఇప్పుడు చూపిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లోని చేయించాలని పట్టుబడితే నిన్న చెకప్ కోసం వెళ్ళినప్పుడు నేను ఆ డాక్టర్ మేడంతో మాట్లాడా. అవునా, ఏమన్నారమ్మా? బాబు ఆ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయితే 60,000 రూపాయల వరకు అవుతుందంట, ఇక ఆపరేషన్ చేయాల్సి వస్తే మాత్రం అక్షరాల 100,000 రూపాయలు అవుతుందంట్రా అని చెప్పగానే రమేష్కి నోట్ నుంచి మాట రాలేదు. అలా తల్లిని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కోడలకి 8వ నెల నిండి 9వ నెల వస్తుంది. అంటే మనం డబ్బులు పట్టుకుని సిద్ధంగా ఉండాలమ్మా. అవును బాబు, నిజం చెప్పరా, మనకే అంత డబ్బు సర్దుబాటు అవుతుందంటావా? కాదమ్మా. అందుకే బాబు నువ్వు కోడలో గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా కోడలకి చెప్పు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేలా ఒప్పించు బాబు. సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ విషయం గురించే నీతో మాట్లాడాలని అనుకుంటానే ఉన్నానురా, కానీ మనకి మాట్లాడుకునే అవకాశమే దొరకలేదు బాబు. సరేలే అమ్మా, నువ్వైతే ఇంటికి వెళ్ళు, నేను రాత్రికి అనామికతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పగానే శారద అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఆ రోజు రాత్రి భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది. ఇంట్లో ఒక మూల శారదా ప్రసాదులిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటారు. రమేష్ అనామికలు డెలివరీ గురించి గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు చూపిస్తున్న హాస్పిటల్లోనే నేను డెలివరీ చేయించుకుంటాను తప్ప ప్రభుత్వ హాస్పత్రికి మాత్రం రాను. అంత డబ్బు మన దగ్గర లేదనామిక, నన్ను అర్థం చేసుకో. మా నాన్న దగ్గర చాలా డబ్బుంది, మా నాన్నకి ఫోన్ చేసి ఇప్పుడే తెప్పిస్తాను చూడండి అని అనామిక వాళ్ళ నాన్నకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సిగ్నల్ సరిగ్గా లేక లైన్ కలవదు. ఛీ, ఈ ఫోన్ కూడా ఇప్పుడు కలవడం లేదు, రేపు మార్నింగ్ వెళ్ళి నేనే డబ్బులు తెచ్చుకుంటాను అని చెప్పి అనామిక పడుకుంటుంది. ఇక ఓ రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత అనామిక నిద్రలేస్తుంది. ఇక్కడే ఉంటే ఏ క్షణమైనా నన్ను మీరు తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు, నేను ఇక్కడుండను అని అనుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చి గొడుగు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనామికకి నొప్పులు మొదలవుతాయి. బాధగా, ఓ అమ్మో ఇదేంటి, ఉన్నట్టుండి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, డాక్టర్ గారు ఇంకా టైం ఉందని చెప్పారుగా, ఇప్పుడెలా అని అనుకుంటూ బాధగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గర డాక్టర్ నందిని కృష్ణ ప్రముఖ గైనకాలజిస్ట్ అన్న బోర్డు కనిపిస్తుంది. అతి కష్టం మీద గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు మీద కొడుతుంది. కాసేపటికి డాక్టర్ నందిని కృష్ణ బయటకొచ్చి అనామిక పరిస్థితిని చూసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి ఇలా అంటుంది, భయపడుకు తల్లి, నీకేవి కాదు, నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని ధైర్యం చెప్తూ అనామికకి డాక్టర్ నందిని కృష్ణ నార్మల్ డెలివరీ చేస్తుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది అనామిక. ఆ బాబు నవ్వుతూ ఆడుతూ ఉంటే అది చూస్తున్న అనామిక ఎంతో సంతోషపడుతుంది. డాక్టర్ నందిని కృష్ణ రమేష్ వాళ్ళకి ఫోన్ చేసి బాబు పుట్టిన విషయం చెప్తుంది. అదే వర్షంలో అందరూ వచ్చి బాబును చూసి సంతోషపడతారు. మరుసటి రోజున ఆనందంగా తమ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఇక అప్పటినుంచి అనామికలో కొంచెం కొంచెంగా మార్పు వస్తూ ఉంటుంది. తన అత్తామావగారితో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.